Sahana vavatu, sahanau bhunaktu, sahaviryam karavavahai, tejasvinavadhitamastu mavidvishavahai. Om Shanti, Shanti, Shanti. Om namah shantaya divyaya satya dharma swarupine, svananda amrita druptaya sundaraya namo namaha. Yemam madhvadam veda atmanam jivamantika isanam bhuta bhavyasya natato vijugupsyate etadvaitatu. Manam kathopanishatlo nalugo vallilo aido mantraanni cheppukuntunnam. Vastavaniki ఈ వెల్లిలో ఉండేటువంటి మంత్రాలన్నీ చిన్న చిన్న వ్యాఖ్యానాలు కలిగినటువంటివి. అయితే మనం చెప్పుకున్నప్పుడు మనకి రెండు శ్లోక మంత్రాల కన్నా అవటం లేదు, మనం ఇతర ఉపనిషత్తుల నుంచి చెప్పుకోవాల్సి వస్తున్నారు. ఎందుకు అలా జరుగుతున్నదండి అని అంటే ప్రధానంగా రెండు విషయాలు. ఒకటి, ఉపనిషత్తు అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే గురువు దగ్గర కూర్చో శిష్యుడు నేర్చుకునేది. మనం ఒకరికొకరం దూరంగా ఉండి చదువుకుంటాం. చదువుకుంటూ ఉన్నప్పుడు ప్రత్యక్షంగా మనకు ఉన్నటువంటి సందేహాలు, మనం ఆ సందేహాలని తీర్చుకోవటం అనేటువంటిది ఇబ్బంది అవుతుంది. ఇక పూర్వం చెప్పుకున్నట్టుగా మనకి వేదాంత పూర్వ విషయాలతో కొంత సంబంధం కూడా తక్కువగా ఉంటుంది, కాబట్టి మనం వాటిని అర్థం చేసుకోవటానికి కొద్ది వివరంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటున్నారు. అందువలన మనం వాస్తవంగా బుద్ధి వ్యాఖ్యానంలో ఉన్నటువంటి వాటికి అర్థం చెప్పుకోవటం కాకుండా భగవత్పాదులు రాసినటువంటి వ్యాఖ్యానాన్ని చెప్పుకుంటూ ఆ వ్యాఖ్యానంలో ఉన్నటువంటి విషయాలకి భగవత్పాదులే ఇతర ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి అర్థాన్ని మనం చెప్పుకుంటున్నాం. దీంట్లో ఉన్నటువంటిది కూడా ఏంటంటే భగవత్పాదులు వ్యాఖ్యానాలను రాసేటప్పుడు అన్ని వ్యాఖ్యానాల కన్నా బృహదారణ్యకానికి పెద్ద వ్యాఖ్యానం రాశారు. దాంట్లో ప్రతి విషయాన్ని ఆయన సుదీర్ఘంగా చర్చ చేశారు. అందువల్ల ఏదైనా సందేహం ఉన్నట్టుగైతే మనకి ఆ బృహదారణ్యకంలో ఆ సందేహానికి మనకి సమాధానం దొరుకుతుంది. కాబట్టి మనమే ఇలా వచ్చు అనుకొని ఆ సందేహాలకు సమాధానాలతో కూడా చదువుకోవటం వలన మనకు మంత్రాలు తక్కువగా అవుతున్నాయి. ఏమం మధ్వదం వేద ఆత్మానం జీవమంతికా ఈశానం భూత భవ్యస్య నతతో విజుగుప్స్యతే ఏతద్వైతతు. యహ ఇమం మధ్వదం వేద ఆత్మానం జీవం అంతికా ఈశానం భూత భవ్యస్య నతతః విజుగుప్సతే ఏతత్ వై తత్. అన్వయం ఎలాగండి అని అంటే యహా ఇమం మధ్వదం జీవం ఆత్మానం అంతికాత్ భూత భవ్యస్య ఈశానం వేద న విజుగుప్స్యతే ఏతత్ వై తత్. అయితే ఇక్కడ నచికేతుడు అడిగినటువంటి పరమాత్మ, దేవతలకు కూడా సందేహాస్పదమైన పరమాత్మ, ధర్మాధర్మములకు అతీతమైనటువంటి పరమాత్మ, పరమాత్మ యొక్క పరమస్థానమైనటువంటిది ఇదే అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నటువంటిది పరబ్రహ్మమే అవ్వాలి. అయితే ఈ పరబ్రహ్మ అవడానికి ముందు అర్థాన్ని తెలుసుకొని భగవత్పాదుల వారు రాసినటువంటి వ్యాఖ్యానాన్ని చూసి మన సందేహాలని గురించి ఆలోచిద్దాం. యహ ఎవడు అంటే ఒకనొకడు, ఇమం ఈ మధ్వదం
కర్మ ఫలాన్ని అనుభవించేటటువంటి జీవం ప్రాణులను నడిపించేటటువంటి శక్తి కలిగినటువంటి వాణ్ణి ఆత్మానం ఆత్మస్వరూపునిగా అంటే తనను తానుగా అంతేకాత్ సమీపమందున్నటువంటి భూత భవ్యస్య భూత భవిష్యత్ వర్తమానాలకు ఈశానం ప్రభువును వేద తెలియచున్నాడు. అంటే వాస్తవానికి కర్మ ఫలభోక్త అయినటువంటి వాడు జీవుల్ని నడిపిస్తూ ఉన్నటువంటి వాడు సమీపంలో ఉన్నటువంటి పరమాత్మ తానే. ఈ పరమాత్మ అది వేరు కాదు అని ఎవడు తెలుసుకుంటున్నాడు? ఈశానం ప్రభువును వేద తెలియచున్నాడు. ఆ విధంగా తానే ఆత్మను భూత భవిష్యత్ వర్తమానాలకు నేనే ఈశ్వరుణ్ణి అని ఎవడికి తెలియటం వలన అలా తెలుసుకున్న తరువాత అటు తరువాత ఆత్మానం తనను ఆత్మస్వరూపుడైనటువంటి తనని నవి జుగుప్స్యతే రక్షించుకోవాలి కాపాడుకోవాలి అని ప్రయత్నం చేయడు. అసలు రక్షించుకోవాలనుకోవటం ఎందుకండి? మనం ఏదో కర్మకాండ చేస్తూ ఉన్నప్పుడు ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం చేతను నా కష్టాలు తీరాలి, నాకు శుభాలు కలగాలి, ఆరోగ్యం కలగాలి, ధనం కలగాలి, పుత్రపౌత్రాభివృద్ధి కలగాలి అని ఇలా కోరుకుంటూ ఉంటాం. సాధారణంగా కర్మకాండ చేస్తూ ఉన్నప్పుడు సంకల్పాల్లో ఏమిటయ్యా సంకల్పాలు అంటే మమ ఆయుష్య ఆరోగ్య అభివృద్ధి అర్థం, మమ ధన కనక వస్తు వాహన సమృద్ధి అర్థం, మమ పుత్ర పౌత్ర అభివృద్ధి అర్థం, ఇవి సంకల్పాలు. వాడిని వాడు రక్షించుకోవాలనుకుంటాడు. అంటే ఇప్పుడు నాకు పిల్లలు లేకుండా అయిపోతే నేను ఎవరు లేనివాడిని అయిపోతాను, నేను సంపాదించినటువంటి ఈ కోట్ల కొలది రూపాయల ఆస్తి అంతా కూడా పరాధీనం అయిపోతుంది అన్నటువంటి బాధ ఉంటుంది. కాబట్టి పుత్ర పౌత్ర అభివృద్ధి అర్థం అంటాం. అదే నాకు పిల్లలు పాపలు ఉండి నేను వాళ్ళకి ఏమి ఇవ్వలేకపోతే ఇబ్బంది పడిపోతాను, కాబట్టి ధన కనక వస్తు వాహన సమృద్ధి అర్థం. డబ్బు ఉండాలి, బంగారం ఉండాలి, వస్తువులు ఉండాలి, వాహనాలు ఉండాలి, ఇవన్నీ నాకు కావాలి. ఈ రెండు ఉంటే సరిపోతాయా? ఏమండి, రోగాలతో బాధపడుతున్నాం అనుకోండి, డబ్బున్నాడు, పిల్లలు ఉన్నారు, రోగాలతో బాధపడితే సుఖం ఉండదు. కాబట్టి మమ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి అర్థం, నాకు ఆయుష్ ఆరోగ్యము ఐశ్వర్యం వాటిని అనుభవించేటువంటి భాగము నాకు కల్పించు. అంటే ఇవన్నీ మనని మనం రక్షించుకుందుకు చెప్పుకునే సంకల్పాలు. ఇవన్నీ సంకల్పాలు ఎందుకు చెప్పుకుంటున్నాము? నేను వేరు, పరమాత్మ వేరు అనుకుంటున్నాం కాబట్టి ఈ సంకల్పాలు చెప్పుకుంటున్నాం. నేను పరమాత్మ ఒక్కడే అనుకున్నాం అనుకో, మళ్ళీ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి అర్థం అని ఎవరిని అడుగుతావు? ధనకనక వస్తువు ఆహార సమృద్ధి అర్థం అని ఎవరిని అడుగుతావు? పుత్ర పౌత్ర అభివృద్ధి అర్థం అని ఎవరిని అడుగుతావు? ఎవరిని అడగడానికి ఏం ఉండదు. ఎందుకంటే నువ్వు పరమాత్మ ఒకటే అయినప్పుడు అడగడానికి లేదు, ఇచ్చేవాడు లేడు, రెండూ లేవు. కాబట్టి అంటే తనను ఆత్మస్వరూపుడైనటువంటి తనను నవి జుగుప్స్యతే కాపాడుకోవటానికి ఇష్టపడడు. అభయప్రాప్తి వాడికి కలిగింది కాబట్టి తనే ఈశ్వరుణ్ణి అనుకుంటున్నాడు. కాబట్టి వాడు మన నన్ను ఎవడు రక్షించాలి అనుకోడు. ఏతద్వై తత్, ఇదే నచికేతుడు మృత్యువును ప్రశ్నించినటువంటి తత్వం. నచికేతుడు మృత్యువుని ఏమిటి అడిగాడయ్యా అంటే ఈ విషయమే అడిగాడు. ఇదే దేవతలకు కూడా సందేహాస్పదమైనటువంటి విషయం, ఇదే ధర్మాధర్మములకు అతీతమైనటువంటి విషయం, ఇదే వ్యాపనశీలుడైనటువంటి పరమాత్మ యొక్క పరమమైనటువంటి స్థానం. దీని ఆత్మే పొందవలసింది, పొందబడేది ఒకే ఒక్కటి అని అర్థం మనం తెలుసుకున్నాం. అంటే ఇక్కడ మధ్వదం జీవం అంతేకాద్ భూత భవ్యస్య ఈశానం ఆత్మానం యహ వేద. ఎవడైతే ఈ కర్మ ఫలభోక్త పక్కనే ఉన్నటువంటి ఆత్మ నేనే సాక్షిని,
నేనే దీనంతటికీ ప్రభువుని అని గుర్తిస్తున్నాడు, వాడికి ఎటువంటి రక్షణ అవసరం లేదు అన్నారు. అంటే ఏదో సూర్య నమస్కారాలు చేసి ఆరోగ్యం సంపాదిస్తాను, నమగితమకాలు చదివి డబ్బు సంపాదిస్తాను, ఇంకోటి చేసి ఇంకోటి సంపాదిస్తాను అని అనుకో అక్కర్లేదు. ఎందుకోసం? వాడే ఈశ్వరుడు కాబట్టి అన్నారు. ఇక్కడ భాష్యం ఏమిటి చెప్తున్నాదండి, కింతు అన్న కించనా అంటే ఇంకా ఏమిటంటే, ఒకనొకడు ఈ కర్మఫలాన్ని అనుభవించే జీవుడు, ఒకనొకడు అంటే ఈ కర్మఫలాన్ని అనుభవించేటువంటి జీవుడు అంటే ప్రాణ వ్యవహారాలను నడిపించేటువంటి వాడిని, భోక్తను అంటే అనుభవిస్తూ ఉన్నటువంటి వాడు, వాడే అనుభవిస్తున్నాడు. అనుభవిస్తూ ఉన్నటువంటి భోక్త, ప్రాణ వ్యవహారాలు నడిపిస్తూ ఉన్నటువంటి వాడు, కర్మఫలాన్ని ఆశ్రయించినటువంటి జీవుడు, ఆత్మస్వరూపము దానికి దగ్గరలోనే ఉన్నదని, తానే ఆత్మనని, భూత భవిష్యత్ వర్తమానములకు ప్రభు అయిన ఆత్మ తానేనని జ్ఞానం పొందిన తరువాత, నేనే ఆత్మని, నేనే ఆత్మకి దగ్గరగా ఉన్నా, నేనే జీవుడికి దగ్గరగా ఉన్నాను, నేనే భూత భవిష్యత్ వర్తమానాలకి ప్రభువుని అని గుర్తించిన తరువాతను తనను తాను రక్షించుకోవాలి అనుకోడు. ఇంకా నేను నన్ను రక్షించుకోవాలి అన్నటువంటి ఆలోచన మరి వాడికి రాదు. ఎందువల్లంటే వాడికి అభయం కలిగింది కాబట్టి, వాడికి అభయం కలిగింది కాబట్టి వాడిని వాడు రక్షించుకోవడం అన్నటువంటి ఆలోచన రాదు. ఎంతకాలం భయం మధ్యలో ఉంటాడో అంతకాలం అనిత్యునిగా తనని తాను భావిస్తాడు. ఎంతకాలం జీవుడు భయం మధ్యలో ఉంటాడో అంతకాలం నేను అనిత్యుణ్ణి, నేను ఎప్పుడైనా పోవచ్చును. ఇప్పుడు మనం ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాం, ఏమండి మనం ఏర్పాట్లు చేసినట్టుగా పరమేశ్వరుడు నడుస్తాడా? ఏదో నేను వీలునామాలన్నీ రాసేసానండి, భార్యకి పిల్లలకి ధనాన్ని పంచిపెట్టేశానండి, ఇంకా ఆయన ఎప్పుడు రమ్మనమంటే అప్పుడు ఓడిపోవడానికి రెడీగా ఉన్నానండి అని ఆయన పిలుస్తాడా? పిలవడు. ఆయన ఎప్పుడు, ఒకవేళ మనం ఈ ప్రయత్నాలన్నీ చెయ్యక ముందరైనా పట్టుకో వెళ్ళొచ్చు, చేసిన తర్వాతనైనా పట్టుకో వెళ్ళొచ్చు, చేస్తూ ఉన్న మధ్యలోనైనా పట్టుకో వెళ్ళొచ్చు, ఎప్పుడైనా ఈ శరీరం ఎప్పుడు వీడియో ఓపెన్ చేయండి మాస్టర్, ఇప్పుడు వస్తాను. ఎప్పుడు ఈ వ్యవహారం జరుగుతుంది, ఇది ఎప్పుడు జరుగుతుంది అన్నది ఖచ్చితంగా మనకు తెలియదు. అందువల్ల ఎంతకాలం భయం మధ్యలో ఉంటాడో అంతకాలం అనిత్యునిగా తనని తాను అనుకుంటాడు, నేను నిత్యుని కాను అనుకుంటాడు, అందువల్ల తనని తను రక్షించుకోవాలి అనుకుంటాడు. నిత్యమైనటువంటి అద్వైతమైనటువంటి ఆత్మగా తనని తాను తెలుసుకున్నాడు అనుకోండి, ఆ తరువాత ఎవడు తనని తాను రక్షించుకోవాలి అనుకోడు. ఎవడు కూడా ఎందుకోసం దేని నుండి రక్షించుకోవాలనుకుంటాడు? ఏమండి, ఎప్పుడైతే తాను పరమాత్మని, తాను ఈశ్వరుణ్ణి అని తెలుసుకుంటాడో, తానే ఆత్మని అని తెలుసుకుంటాడో, దేనికోసం, దేని నుండి రక్షణ? కహ కిమర్థం ఉతహ, ఎందుకండి వాడికి, వాడు రక్షించుకోవాల్సినటువంటి పని వాడికి ఏముంటున్నది? నేనే ఆత్మని అనుకున్నప్పుడు వాడిని వాడు రక్షించుకోవాల్సినటువంటి పనే లేదు. ఇదే నచికేతుడు అడిగినటువంటి పరతత్వం, దేవతలకు సందేహాస్పదమైనటువంటిది, ధర్మాధర్మాలకు అతీతమైనటువంటిది, పరమాత్మ యొక్క పరమస్థానమైనటువంటిది అని భాష్యంలో చెప్పారు. ఇక్కడ మనకి కొన్ని సందేహాలు కలుగుతాయి. జీవుడు కర్మఫలభోక్త, సమీపంలో సాక్షి అయినటువంటి ఈశ్వరుడు ఉన్నాడు, అద్వైత జ్ఞానం కలిగితే భయం లేదు, రక్షణ కూడా అవసరం లేదు. ఎవడికి దేని నుండి ఎప్పుడు రక్షణ అవసరం కాదు, జ్ఞానం కాని లభించినట్టుగైతే దేని నుండి ఎప్పుడు ఎవడికి రక్షణ అక్కర్లేదు, అదే పరమాత్మ. విషయం బాగుంది కానీ
ఇబ్బంది ఏమిటండి అంటే కర్మఫల భోక్త అయినటువంటి జీవుడు సమీపంలో ఉన్నటువంటి సాక్షి అయినటువంటి ఈశ్వరుడు రెండు ఉన్నాయా మరి అలాంటప్పుడు అభయం ఎలా కలిగింది ఒక్కడిని అన్నటువంటి ధైర్యం ఎలా వచ్చింది వాడికి రక్షణ మరి ఆ ఈశ్వరుడి నుండి వాడికి రక్షణ కావాలి కదా మరి ఆ విషయాన్ని ఎలాగా ఇంతకు ముందు ఈ విషయం వచ్చింది ఇతర ఉపనిషత్తుల్లో ఉన్నాయా ఉంటే అద్వైతం ఎలా కుదురుతుంది వృతం పెంపతం అన్నటువంటి మంత్రం దగ్గర చెప్పుకున్నాం అయినా మరోసారి ఏకత్వం ఎలా ఉంటుంది అన్నటువంటిది చెప్పుకోవాలి రెండో వాడు ఉంటే భయం నానాత్మ భావన ఉంటే భయం అనిత్యత్వ భావన ఉంటే భయం సర్వాత్మ భావం ఏకత్వ భావం ఉంటే అభయం సర్వాత్మ భావం ఏకత్వ భావం ఉంటే అభయం అయితే తవ ఏవాస్య భయా భీయాయ అస్మాద్ధి అభేష్యతు ద్వితీయాద్వై భయం భవతి అని బృహదారణికలో ఒకటో అధ్యాయం నాలుగో బ్రాహ్మణం రెండో మంత్రంలో చెప్పారు తతహాయేవా అంటే ఏమిటయ్యా యథాభూతాత్మ దర్శనాదేవ అస్య ప్రజాపతే భయం వీయాయ విస్పష్టం అపగతవతు ఏమండి యథాభూతాత్మ దర్శనాత్ ఏవా నేను ఒక్కడే యథార్థమైనటువంటిది ఇంతే అన్నటువంటి దర్శనం కలగడం చేతనే ప్రజాపతికి భయం పోయింది స్పష్టంగా భయం పోయింది విస్పష్టం అవగత ఏవా అపగత ఏవా అసలు హిరణ్య గర్భుడికి భయం కలిగింది కానీ ఆ భయం ఎలా పోయిందట నేను ఒక్కడే కాబట్టి భయం లేదు అనుకున్నాడు ద్వితీయాద్వై భయం భవతి రెండో వాడు ఉన్నాడంటేనే భయం రెండోది లేదు అంటే భయం లేదు తస్య ప్రజాపతే యత్ భయం తత్ కేవల అవిద్యా నిమిత్తం ఏవ పరమార్థ దర్శనే అనుపపన్నం ఇది ఆహా ఏమంటే ప్రజాపతికి ఎందుకు భయం కలిగిందండి కేవల అవిద్యా నిమిత్తం ఏవ అవిద్య వల్లనే నేను రెండు అనుకున్నాడు కాబట్టి రెండోది ఉండాలనుకున్నాడు కాబట్టి భయం కలిగింది రెండోది అక్కర్లేదు అనుకుంటే పరమార్థ దర్శనే యథార్థమైనటువంటి జ్ఞానాన్ని పొందిన తరువాత అనుపపన్నం ఇది ఆహా రెండోది అక్కర్లేదు కాబట్టి భయం లేదు అనుకున్నాడు ద్వితీయాత్ వస్తువంతరాద్వై భయం భవతి ద్వితీయాద్వయం భవతి అంటే రెండో వస్తువు వల్ల భయం కలుగుతుంది రెండోది ఉన్నాదంటే భయం కలుగుతుంది ద్వితీయంచ వస్తువంతరం అవిద్యా ప్రత్యుపస్థాపితం ఏవా అయితే ఇక్కడ రెండు ఉన్నాయి కదండి మధ్వదం జీవం అంటే అంతికాదు ఈశ్వరం మధ్వదం జీవం అంతికాదు ఈశ్వరం రెండు ఉన్నాయి కదండి లేవండి రెండు లేవు వస్తువంతరం రెండో వస్తువు ఉన్నది అనడం అవిద్యా ప్రత్యుపస్థాపితమేవా అవిద్య చేతను కల్పించబడ్డటువంటిది యథార్థముగా రెండు లేవు నహి అదృశ్యమానం ద్వితీయం భయజన్మనో హేతు కనిపించినటువంటి రెండోది భయానికి కారణం లేనటువంటి రెండో దాన్ని ఊహించుకో మృత్యు వచ్చేస్తున్నది నేను చచ్చిపోతాను ఎప్పుడైనా చనిపోవచ్చు శరీరంలోంచి ప్రాణాలు బయటకు వెళ్ళడానికి ఈ మాట్లాడుతూ ఉన్నప్పుడే పోవచ్చు కూర్చోపోవచ్చు నడుస్తూ పోవచ్చు పడుకో నిద్రలో పోవచ్చు దానికి సంబంధం ఏమిటండి అదృశ్యమానం ద్వితీయం కనిపించినటువంటి రెండోది భయజన్మనో హేతు భయానికి కారణం తదేకత్వ దర్శనేనా ద్వితీయ దర్శనం అపనీతం నేను ఒక్కడే రెండు లేవు అనుకోవటం వల్ల భయం పోయింది భయం లేదు ఇది ఏమిటి ప్రజాపతి విషయాన్ని
హిరణ్యగర్భుడు విషయాన్ని చెప్తూ చెప్పారు. అంటే హిరణ్యగర్భుడు ఒక్కడే, ఆయనే పరమాత్మ, రెండో వస్తువు లేదు అన్నారు. తన స్వరూపం యథాతథంగా తెలియటం వల్ల హిరణ్యగర్భునికి భయం పోయింది. భయానికి కారణం కేవలం అవిద్య, పరమార్థ దర్శనం వల్ల అవిద్య పోయింది. రెండో వస్తువు అన్నటువంటి ఆలోచన అవిద్య వల్లే వచ్చింది, అది లేదు కాబట్టి భయం లేదు అన్నారు. ఈ మంత్రంలో మధ్వదం అని చెప్పినట్టే ముండకంలో ద్వా సుపర్ణా సయుజా సఖాయ సమానం వృక్షం పరిశస్వ జాతి తయోరణ్య పిప్పలం స్వాద్వత్తి అనశ్న అన్యో అభిచాకసీతి అని మంత్రం ఉంది. ముండకల్లో 3-1-1 ద్వా సుపర్ణ సయుజా సఖాయ అనే మంత్రం ఉన్నది. దాంట్లో ఏమిటండి, రెండు పక్షులు ఒకే చెట్టు మీద ఉన్నాయన్నారు. సుపర్ణములు అంటే శోభనమైనటువంటి పతనం కలిగినటువంటివి అని అర్థం రాశారు అక్కడ భగవత్పాదులు వారు. కళ్యాణప్రదమైనటువంటి మంగళప్రదమైనటువంటి పతనము కలిగినటువంటివి, పడే గుణం కలిగినటువంటివి సుపర్ణములు. సయుజౌ ఎప్పుడూ కలిసి ఉండేవి, రెండింటి పేర్లు ఒకటే, రెండు ఒక్కటే అనే విషయాన్ని తెలియచేస్తాయి. సద్విషయం కలిగినటువంటివి, అవిశేషమైనటువంటివి, ఒక నశించడం గుణంగా గల శరీరాన్ని ఆశ్రయించినటువంటివి, నశించడం గుణంగా కలిగినటువంటి శరీరము చెట్టు. అక్కడ చెట్టు అంటే, చెట్టు అంటే ఏదో చెట్టు కాదు, వృక్షం అంటే నశించే గుణము కలిగినటువంటిది. నశించే గుణం కలిగినటువంటిది ఏది, శరీరం, దాన్ని ఆశ్రయించే ఒకే శరీరాన్ని. ఇది ఫలాన్ని ఉపభోగార్థమే అనుభవించడానికే ఈ చెట్టు అబ్జెక్ట్ మూల ప్రభావమైనటువంటి క్షేత్రం. ఈ చెట్టు అంటే ఏమిటండి, అవ్యక్తమే పుట్టుక స్థానముగా కలిగినటువంటి శరీరం. దానిలో ఒకటి కర్మ నిష్పన్నమైనటువంటి మధురమైనటువంటి దాన్ని తింటున్నారు, అనుభవిస్తున్నారు. రెండోది నిత్య శుద్ధ ముక్త స్వభావం, సర్వజ్ఞత కలిగినటువంటి, సత్వోపాధి కలిగినటువంటి ఈశ్వరుడు. వాడు దేన్ని అనుభవించటం లేదు. అంటే ఈ విధంగా జీవాత్మ పరమాత్మ భిన్నత్వం చెప్పారు 3-1-1. అక్కడే 3-1-2 ఆ ముండకోపనిషత్తులోనే కర్మ ఫలాను భావ దుఃఖం చెప్పినప్పటికీ కూడా కదాచిద్ అనేక జన్మ సుశుద్ధ ధర్మ సంచిత్త నిమిత్త కేనచిత్ పరమ కారుణికేన దర్శిత యోగ మార్గ అహింసా సత్య బ్రహ్మచర్య సర్వత్యాగ శ్రమ దమాది సంపన్న సమాహితాత్మ సన్ యస్మిన్ కాలే ధ్యాయమాన అసంసారిణం అశనాయ పిపాసా శోక మోహ జరా మృత్యు మృత్యు అతీత ఈశ తదా వేత శోకో భవతి అని 2వ మంత్రానికి ఆఖ్యానం రాశారు. ఏమిటండి అక్కడ ఏమిటి చెప్తున్నారండి అంటే, అనేక జన్మల్లో మనం చేసినటువంటి ఉత్తమమైనటువంటి కర్మల కారణంగా ఒక గురువు దొరికారు, పరమ కారుణికేన దర్శిత యోగ మార్గ, చాలా దయ కలిగినటువంటి గురువు. వాడు యోగ మార్గాన్ని మనకి దర్శింపజేస్తున్నాడు. ఆ యోగం ఎటువంటిది, అహింస సత్య బ్రహ్మచర్య. అహింస సత్యము బ్రహ్మచర్యము సర్వత్యాగము సమస్తాన్ని విడిచిపెట్టడం, శమ అంతరింద్రియ నిగ్రహం, దమం బాహ్యేంద్రియ నిగ్రహంతో కూడుకున్నటువంటిది. సమాహితాత్మస్వన్ చాలా ఏకాగ్రమైనటువంటి చిత్తం కలిగినటువంటి వాడై ఎస్మిన్ కాలే ఏ సమయంలో ధ్యాయమాన అసంసారిణం ఆత్మనే చింతిస్తూ ఉన్నటువంటి చావు పుట్టుకలు లేనటువంటి
అశనాయా పిపాసా శోక మోహ జర మృత్వతీతం ఆకలి కాని దాహం కాని శోకం దుఃఖం కాని మోహం కాని ముసలితనం కాని మృత్యువు కాని లేనటువంటి వాటికి అతీతమైనటువంటి ఈశం పరమాత్మని నేనే అని తెలుసుకొని తదా విహిత శోకో భవతి దుఃఖం పోతుంది. అనుభవిస్తూ ఉన్నటువంటి వాడు పక్కనే సాక్షిగా ఉన్నటువంటి వాడు ఇద్దరు ఉన్నారని ఈ అనుభవిస్తూ ఉన్నటువంటి వాడు వాడు అనేక జన్మల్లో చేసినటువంటి సుకృత విశేషం చేతనం ఒక పరమ కారుణికుడైనటువంటి గురువు యొక్క కటాక్షం చేతనం తనతోనే ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని తానే అని తెలుసుకొని ఎలాగ తెలుస్తాడండి అహింస సత్యము బ్రహ్మచర్యము సర్వస్వ త్యాగము శమము దమము మొదలైన గుణాలు ఉండాలి. దేని వదలేకపోతే అన్నింటినీ పట్టుకో వేలబడుతూ నాకు ఆత్మ కావాలి అంటే దొరకదు, అన్ని వదులుకోగలగాలి. వీటన్నిటితో కూడుకున్నటువంటి ఏకాగ్రమైనటువంటి చిత్తం కలిగినటువంటి వాడి ఆకలి దప్పిక దుఃఖము మోహము ముసలితనము మృత్యువు మొదలైనటువంటి వాడికి అతీతమైనటువంటి పరమాత్మని సాక్షిగా ఉన్నటువంటి పరమాత్మని తానే అని తెలుసుకొని దుఃఖం నుంచి బయటపడతాడు అన్నాడు. అంటే ఈ వ్యాఖ్య వల్ల అనేక జన్మల్లో చేసినటువంటి పుణ్య కర్మ విశుద్ధి చేత కరుణాస్వరూపుడైనటువంటి గురువు కటాక్షం చేత పరమాత్మను ధ్యానించి తానే ఆత్మని గుర్తించి దుఃఖం నుండి బయటపడతాడు. ఈ విషయాన్నే ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న కథమంత్రంలో మధ్వదం అంటే అది తీయనైనటువంటి కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా దగ్గరే ఉన్నటువంటి ఈశస్వరూపాన్ని ఈశానుణ్ణి పరమాత్మని తానే అని గుర్తించడం వల్ల ఇక్కడ ముండకంలో చెప్పినటువంటి ఒకటి రెండు మంత్రాల యొక్క అర్థంతో మనం అన్వయం చేసుకున్నట్టుగైతే అదే విషయం ఏదైతే భోక్తగా ఉన్నాడో అదే నేనే సాక్షిని, నేను అజ్ఞానం చేత అవిద్య చేత భోక్తగా మారేను అని గుర్తించి బయటపడతాడు అని చెప్పారండి. ఇదే కథం 1.3.1 రతం పిబంతో అనేటువంటి మంత్రంలో కూడా మనకి చెప్పారు. బ్రహ్మవేత్తలు పంచాగ్నులు కూడా కర్మఫలాన్ని అనుభవించేటువంటి సంసారి అసంసారి అయినటువంటి ఆత్మస్వరూపమే. ఆత్మ భోక్త అనేవాడు ఇద్దరు కారు. ఛాయాతపో, ఆతపం ఉంటేనే ఛాయ, ఎండ ఉంటేనే నేర ఉంటుందండి. చీకటిలో నేర ఎక్కడి నుంచి వస్తుందండి? మన లైట్ వేస్తే నీడ వస్తుంది, చీకటిగా ఉన్నది నీడ కనిపించదు. సూర్య భగవానుడైనా ఉండాలి, చంద్రుడైనా ఉండాలి, లేకపోతే ఓ దీపమైనా ఉండాలి, అప్పుడు మాత్రమే మన ఛాయ మనం గుర్తించగలం, మన నీడను మనం గుర్తించగలం. అలాగే పరమాత్మని గుర్తించడానికి కారణం అవిద్య, భక్తిని గుర్తించడానికి కారణం అవిద్య. ఛాయ ఎందువల్ల అంటే అవిద్య వల్ల. చీకట్లో కనిపించినటువంటిది వెలుతురు వచ్చిన తర్వాత కనిపించేటువంటి ఛాయ నీడ వాస్తవంగా వస్తువు కాదు, వస్తువంతరం కాదు, మరొకటి కాదు. అయినప్పటికీ కూడా దాన్ని మనం భావన చేస్తున్నాము అని అంటే ఛాయాతపో అన్న చోట వాస్తవంగా భోక్త వేరే వ్యక్తి కాడు, సాక్షి అయినటువంటి పరమాత్మే భోక్త. ఎవడైతే జ్ఞానం చేతను నేను భోక్తని కాను నేనే పరమాత్మని అని తెలుసుకుంటాడో వాడికి రెండో దాని వల్ల కలిగేటువంటి భయం ఉండదు, వాడు అసంసారి అని చెప్పారు. ఆతపం ఉంటేనే ఛాయ ఉంటుంది, ఛాయకు స్వతంత్రత లేదు. అందువల్ల ఆత్మ ఉంటేనే మాయామయమైనటువంటి జీవుడు ఉంటాడు. ఈ విషయాలు 3.1.3.1 మనం చాలా విపులంగా చెప్పుకున్నాం. కాబట్టి జీవేశ్వరులకు ద్వంద్వభావం లేదు, ద్వితీయం లేదు, కాబట్టి జీవుడికి భయం లేదు. జీవుడు తనకన్నా వేరుగా మరొకటి లేదు కాబట్టి, జీవాత్మ పరమాత్మ కాబట్టి వాడికి భయం లేదు, అభయమైనటువంటిది ఆత్మ అని చెప్పారు. అలాగే బృహదారణ్యకం
నాలుగు నాలుగు పన్నెండులో ఆత్మానంచే త్విజానీయాద్ అయమస్మీతి పురుష ఇమిచ్చన్ కస్య కామాయ శరీరమను సంజ్వరేత్ అన్నారు. ఎవడైతే నేనే ఆత్మని అని తెలుసుకుంటాడో వాడు దేనికోసం ఎవళ్ళ ప్రయోజనం కోసం శరీరాన్ని బాధ పెట్టుకుంటాడండి, శరీరాన్ని ఇబ్బందులు పాల్చేస్తాడండి అని ప్రశ్న వేశారు. యథహితం అనుపశ్యతి ఆత్మానందేవ మంజస ఈశానం భూత భవ్యస్య నతతో విజుగుప్సతే అని అక్కడే మంత్రం. యదా ఏతం అనుపశ్యతి ఆత్మానందేవ మంజస, తానే ఆత్మని అని ఎవడైతే తెలుసుకుంటాడో, భూత భవిష్యత్ వర్తమానాలకి ప్రభు అయినటువంటి ఆత్మని నేనే అని ఎవడు తెలుసుకుంటాడో, నతతో విజుగుప్స్యతే వాడు వాడిని రక్షించుకోవాలి అని అనుకోడు అని బృహదారణ్యకంలోనే చెప్పారు. యదా పునః ఏతమాత్మానం కథంచిత్ పరమ కారుణికం కంచిత్ ఆచార్యం ప్రాప్త తతో లబ్ధ ప్రసాద సన్ అనుపశ్చాత్పశ్యతి సాక్షాత్కరోతి. స్వం ఆత్మానం దేవం జ్యోతనవంతం దాతారంభ సర్వప్రాణి కర్మ ఫలానాం యథా కర్మ అనురూపం అంజస సాక్షాత్ ఈశానం భూత భవ్యస్య కాలత్రయస్య సతత తస్మాత్ ఈశానాత్ ఆత్మానం విశేషేణ విజుగుప్స్యతే జుగుప్స్యతే గోపాయితున్న ఇచ్చతి అని వ్యాఖ్యానం రాశారు ఆ మంత్రానికి. ఎత్తదా ఏతమనుపశ్యత్ ఆత్మానం అంజస అనేటువంటి మంత్రానికి భగవత్పాదుల వారు వ్యాఖ్యానం రాస్తూ, ఎవడైతే ఆత్మానం కథంచిత్ పరమకారుణికం కంచిది ఆచార్యం ప్రాప్త నేనే ఆత్మని అని తెలియటానికి ఒక మహా దయాళు అయినటువంటి గురువు దగ్గరికి మనం వెళ్ళాలి. వెళ్ళి తో లబ్ధ ప్రసాద అతని యొక్క దయను మనం పొందాలి. పొందినట్టుకైతే మన ఆత్మని నేనే అని తెలుసుకుంటాం. సాక్షాత్కరోతి ఆత్మ సాక్షాత్కరిస్తుంది. ఆ ఆత్మ స్వమ ఆత్మానం దేవం జ్యోతనవంతం కాంతివంతమైనటువంటి తన ఆత్మని తానే సర్వ ప్రాణి కర్మ ఫలానాం యథా కర్మానురూపం అంజస సాక్షాత్ ఈశానం. సాక్షాత్తుగా ప్రభు అయినటువంటిది, కర్మఫలానురూపంగా ప్రవర్తించేటువంటిది అయినటువంటి భూత భవిష్యత్ వర్తమానాలనే మూడు కాలాలకి కూడా ప్రభు అయినటువంటి ఆత్మని నేనే అని ఎవడు తెలుసుకుంటాడో వాడు వాడిని రక్షించుకోవాలి అని అనుకోడు. నవి జుగుప్స్యతి తనని తాను రక్షించుకోవాలి అని అనుకోడు. అంటే ఎవడు నేనే పరమాత్మని అని తెలుసుకుంటాడో వాడు వాడిని మళ్ళీ రక్షించుకోవాలి అని అనుకోడండి. వాడి గుప్తిం నైచ్చతి సర్వోహి లోక ఈశ్వర గుప్తిం ఇచ్చతి భేదదర్శి. లోకంలో ప్రతి వాళ్ళు కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వలన నాకు మంచి జరగాలి అనుకుంటూ ఉంటారు. భేదదర్శి పరమాత్మ వేరు జీవాత్మ వేరు అనేటువంటి ఆలోచనతో ఉంటారు. కాబట్టి సాధారణంగా లోకంలో అందరూ కూడా ఈశ్వరుడు నాకు మేలు చెయ్యాలి పరమేశ్వరుడు నాకు మేలు చెయ్యాలి అనుకుంటారు. అయంతు ఏకత్వ దర్శనైన విభేది కుతశ్చన. అయితే ఏకత్వ దర్శనం కలిగినటువంటి వాళ్ళు దేనికి భయపడరు. పరమాత్మ నేను ఒకటే అనుకున్నటువంటి వాడు దేనికి భయపడడు. అదోన విజుగుప్స్యతే అటువంటి వాడు నాకు రక్షణ కావాలి అని కోరుకోడు. నేనే పరమాత్మని అని తెలుసుకున్నటువంటి వాడు నాకు రక్షణ కావాలి అని కోరుకోడు అని చెప్పారు. అనటం వల్ల భూత భవిష్యత్ వర్తమాన ప్రభు అయినటువంటి ఆత్మను ఆచార్య శాస్త్ర ఉపదేశానుసారం సాక్షాత్కరించుకున్నటువంటి వాడు తనను తాను రక్షించుకోవాలి అనుకోడు. ఏకత్వ దర్శనం భయం లేకుండా చేస్తుంది. అప్పుడు రక్షణ అనేటువంటి ఆలోచనే ఉండదు. సవాయేష మహానజ ఆత్మా జరో మృత్యో అమృతో అభయో బ్రహ్మాభయం వై బ్రహ్మా అభయం జి వై బ్రహ్మా భవతి అని చెప్పారు. అంటే అభయమైనటువంటిదే పరమాత్మ. సంసారిగా కనపడేటువంటి ఆత్మ నిశ్చయంగా దేశకాల పరిచ్ఛేదం లేనటువంటిది. ఆత్మ దేశానికి కాని కాలానికి కాని
వేరు వేరుగా ఉండేటువంటిది కాదు, పుట్టుక లేనటువంటిది, ప్రజ్ఞాప్యం లేనటువంటిది, నాశనం లేనటువంటిది, భయం లేనటువంటిది ఆత్మ. ఆత్మ నిశ్చయంగా అభయస్థానం, భయం లేనటువంటిది, అభయస్థానమైనటువంటి ఆత్మ తెలిసినటువంటి వాడే బ్రహ్మ. కాబట్టి ఇక్కడ మనం నచికేతుడు అడిగినటువంటి బ్రహ్మ అభయస్థానమైనటువంటిది, ఏకాత్మైనటువంటిది, అసంసారి అయినటువంటిది అదే అడిగాడు నచికేతుడు. అదే చెప్తున్నాము, అభయప్రాప్తి కలిగినందువల్ల తానే ఆత్మ అని తెలిసినటువంటి వాడు తన్ని తాను దేని నుండి రక్షించుకోవాలి అని అనుకోడని మంత్రాన్ని వివరించారు. దీన్ని బట్టి నచికేతుడు ఏకత్వ దర్శనం కలిగినటువంటి, అభయమైనటువంటి, అసంసారి అయినటువంటి, సర్వానికి ప్రభు అయినటువంటి, సాక్షిభూతమైనటువంటి బ్రహ్మ తానే అని తెలియటమే కోరుకున్నాడు. అదే మృత్యువు అనేటువంటి ఆచార్యుడు నచికేతుడికి, నువ్వే పరమాత్మవి, నువ్వే ఆత్మవి, నీకు దేని వల్ల భయం లేదు, నువ్వు అసంసారివి, నువ్వు నిత్యుడివి, నువ్వు అభయుడివి అని ఆయనకు ఉపదేశం చేశాడు. ఆచార్యుని యొక్క, శాస్త్రము యొక్క అనుగ్రహం వల్ల తెలియాలన్నాం కాబట్టి మృత్యు అనేటువంటి ఆచార్యుడు, వైవస్వతుడైనటువంటి మృత్యు అనేటువంటి ఈ ఆచార్యుడు నచికేతుడికి ఆ జ్ఞానోపదేశం చేసి అతన్ని ఆత్మస్వరూపుడు అని గుర్తించేటట్టుగా చేశాడు. ఇది 5వ మంత్రం. ఇక్కడ 6వ మంత్రం ఉన్నదండి. పూర్వం తపసో జాతం అధ్య పూర్వమజాయత స్వహాం ప్రవిశ్య తిష్టంతం యో భూతేభిః వ్యపశ్యత ఏతద్వై తతో. ఇది కూడా అదే అంటే నచికేతుడు అడిగినటువంటి పరమాత్మే ఏమిటండి, యహ పూర్వం తపసః జాతం అధ్యః పూర్వం అజాయత గుహాం ప్రవిశ్య తిష్టంతం యహ భూతేభిః వ్యపశ్యత ఏతద్వై తతో. ఏమండి అన్వయం ఎలా ఉంటుందంటే, యహ హిరణ్య గర్భ అధ్య పూర్వం అజాయత, హిరణ్య గర్భతత్వం పూర్వం తపసః జాతం తతః భూతేభిః సహ గుహాం ప్రవిశ్య తిష్టంతం యహ వ్యపశ్యత ఏతద్వై తత్ అన్నాడు. అర్థం సులభమే. యహ ఏ హిరణ్య గర్భుడు అధ్యః పూర్వం పృథివీ తేజో వాయురాకాశాలు అనేటువంటి పంచభూతాల కంటే ముందు అజాయత పుట్టాడు. హిరణ్య గర్భుడు పంచభూతాల కన్నా ముందు పుట్టాడు. ఒక అధ్యహ అని ఉన్నప్పటికీ మంత్రంలోని అధ్యహ అనేటువంటి పదం పంచభూతాలని చెప్తుంది. పంచభూతాలకే ఉపలక్షకం. పంచభూతాల కన్నా ముందు ఎవడు పుట్టాడు, ఎత్తు ఏ హిరణ్య గర్భతత్వము పూర్వం ఈ బ్రహ్మాండము పుట్టుడికి ముందు మొట్టమొదటిగా ప్రథమం, మొట్టమొదటిగా తపసహ జ్ఞానాది లక్షణాలు కలిగినటువంటి బ్రహ్మము నుండి జాతం పుట్టినదో, ఈ హిరణ్య గర్భ బ్రహ్మ ఎక్కడి నుంచి పుట్టింది, తపసహ జాతం. తపస్సు అంటే ఏమిటి, జ్ఞానాది లక్షణాలు కలిగినటువంటి పరబ్రహ్మము. జ్ఞానాది లక్షణాలు కలిగినటువంటి పరబ్రహ్మము నుండి ఈ హిరణ్య గర్భం పుట్టింది. ఇది మొట్టమొదట పుట్టింది. యహా ఎవడు ఆ మొట్టమొదట పుట్టినటువంటి దేవాది శరీరాలు పుట్టించినటువంటి వాడైనటువంటి వాడు, భూతేభి కార్య కారణ లక్షణాలతో కూడినటువంటి శబ్దాది భూతాలతో పాటు, శబ్ద స్పరిశ రూపరస గంధాలు అనే భూతాలతో పాటు గుహాం అన్ని జీవుల హృదయాకాశంలో ప్రవిశ్య ప్రవేశించి తిష్టంతం ఉంటున్నాడో, బుద్ధి గుహలో ఉన్నాడో ఆ హిరణ్య గర్భ బ్రహ్మను యహా ఎవడు ఈ విధంగా అంటే ఆ బ్రహ్మము నుండి పుట్టినటువంటి బ్రహ్మముగా యపశ్యత చూస్తున్నాడో, ఏతద్వైతత్ వాడేనయ్యా పరమాత్మ. అయితే ఇక్కడ ఏమిటండి, హిరణ్య గర్భ బ్రహ్మము తపస్సు నుండి పుట్టింది, మొట్టమొదటి పుట్టింది, పంచభూతాల కన్నా ముందు పుట్టింది, దేవతా గణాలన్నింటినీ పుట్టించింది. అంటే ఇక్కడ పుట్టించడం అన్నటువంటి విషయాన్ని హిరణ్య గర్భుడికి చెప్తున్నాం. హిరణ్య గర్భుడు పుట్టాడు అని చెప్తున్నాం.
దీని వల్ల ఇబ్బంది ఉందా లేదా ఆలోచిద్దాం. ముందు శంకర భాష్యం చూద్దాం. ఇంతకు ముందు ఎవరిని ప్రత్యేగాత్మ స్వరూపంగా చెప్పారో అతన్నే సర్వాత్మ భావంతో దర్శించడానికి చెప్తున్నారు. హిరణ్య గర్భుడు ఇంతకు ముందు ప్రత్యేక ఆత్మ అని చెప్పాం, జీవుల్లో ఉండేటువంటి ఆత్మ కింద చెప్పాం, జీవాత్మ కింద చెప్పాం. కానీ ఇప్పుడు సర్వాత్మ కింద పరబ్రహ్మ కింద చెప్తున్నారు. ముముక్షువైనటువంటి ఒక ఆవనొకడు అంటే మోక్షాన్ని కోరుకున్నటువంటి వాడు మొట్టమొదట అంటే సృష్టి ప్రారంభం కాకముందు జ్ఞానాది లక్షణమైనటువంటి పరబ్రహ్మ నుండి పుట్టినటువంటి హిరణ్య గర్భుణ్ణి. హిరణ్య గర్భుడు ఎక్కడి నుంచి పుట్టాడు? పరబ్రహ్మ నుండి పుట్టాడు. జ్ఞానాది లక్షణాలు కలిగిన పరబ్రహ్మ నుండి పుట్టాడు, మొట్టమొదట పుట్టాడు. ఈ హిరణ్య గర్భుడు సృష్టి కారణాలైనటువంటి పృథివీ తేజో వాయురు ఆకాశాలు కన్నా ముందు పుట్టాడు. అర్ధపూర్వం అజాయత అంటే పృథివీ తేజో వాయురు ఆకాశాలు అనే పంచభూతాల కన్నా ముందు పుట్టాడు. ఆ మొట్టమొదట పుట్టి దేవాది శరీరాలని సర్వప్రాణుల్ని పుట్టించాడు. వీడే వాటన్నిటి పుట్టించాడు. సర్వప్రాణుల హృదయాకాశంలో ప్రవేశించాడు. ఆ బుద్ధి గుహలో శబ్ద స్పర్శ రూపరస గంధాలతో సహా కార్యకారణ రక్షణాలైనటువంటి భూతాలతో కలిపి ఉన్నాడు. ఈ సృష్టి చేసిన వాడు వాడే, ఆ సృష్టిలో ఉన్నటువంటి దేవాదుల్ని సృష్టించిన వాడు వాడే, దీంట్లో ఉన్నటువంటి శబ్దస్పర్శ రూపరస గంధాలతో సహా ఆ జీవుల యొక్క హృదయాకాశంలో ఉన్నటువంటి వాడు వాడే. యహావి అపశ్యతి ఎవడు చూస్తున్నాడో వాడే నచికేతుడు అడిగినటువంటి బ్రహ్మ. ధర్మాధర్మాలకే అతీతమైన వాడు, పరమాత్మ పరమ పదవి, దీనికన్నా గొప్పది లేదు. అదే పొందబడేది, పొందవలసినటువంటిది ఒకే ఒక్క ఆత్మ అన్నారు. ఇక్కడ ఇబ్బంది ఉంది. ఏమిటయ్యా? హిరణ్య గర్భుని గురించి చెప్పారు. హిరణ్య గర్భుడు ప్రత్యేగాత్మ, అతనే సర్వాత్మ అన్నారు. ముందింతకు ముందు ఆయన ప్రత్యేగాత్మని చెప్పాం, ఇప్పుడు ఆయనే సర్వాత్మ అని చెప్తున్నాం అన్నారు. హిరణ్య గర్భుడు పుట్టాడు అన్నారు. పూర్వం అజాయత అన్నారు, పుట్టాడు అన్నారు. పుట్టినటువంటి వాడికి చావు ఉంటుంది కదండి, పుడితే చచ్చిపోతాడు కదా. అలా అయితే బ్రహ్మ పరమాత్మ ఎలా అవుతాడండి? వాడు బ్రహ్మ ఎలా అవుతాడండి? పుట్టిన వాడికి చావు ఉంటుంది, పుట్టాడు అని మీరు అన్నారు. పుట్టాడు అంటే చస్తాడు అని అర్థం కదండి, మరి వాడు బ్రహ్మ ఎలా అవుతాడండి? హిరణ్య గర్భుడు నశించేటువంటి వాడైతే దేవతా సృష్టి ఎలా చేశాడండి? వాడు నశించేవాడు, నశించినటువంటి దేవతలను ఎలా సృజించాడండి? పంచభూతాల కన్నా ముందు పుట్టినవాడు అంటే సంసారి కదండి, చావు పుట్టుకలు కలవాడు కదండి, అతడు ఎలా పరమాత్మ అని చెప్తామండి అనే సందేహాలు వస్తాయి. ఈ సందేహాలకి మనం సమాధానం బృహదారణ్యకంలో చూడాలి. ఎందుకంటే ఈ బ్రహ్మాని గురించి దాంట్లో చాలా ఎక్కువగా విస్తారంగా భగవత్పాదులు వారు విమర్శ చేశారు. హిరణ్య గర్భుడు పరమాత్మ అనేవాళ్ళు ఒక పార్టీ, హిరణ్య గర్భుడు పరమాత్మ కాడు అనేవాళ్ళు రెండో పార్టీ. ముందు ఆయన తీసుకున్నారు. తీసుకొని హిరణ్య గర్భుడు పరమాత్మ అనేటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు? ఋగ్వేదంలో ఇంద్రం మిత్రం వరుణం అగ్నిమాహు అనేటువంటి మంత్రాన్ని తీసుకొని హిరణ్య గర్భుడు బ్రహ్మ అంటున్నారు. ఐతరేయోపనిషత్తులో ఏష బ్రహ్మ ఏష ఇంద్ర ఏష ప్రజాపతిరేషే సర్వే దేవాహ అని అన్నారు. కాబట్టి బ్రహ్మే, హిరణ్య గర్భుడే పరమాత్మ. మనుస్మృతిలో కూడా యోసౌ అతీంద్రియ గ్రాహ్య సూక్ష్మ అవ్యక్త సనాతన సర్వభూతమయ అచింత్య తయేవ స్వయం ఉద్భవౌ అని హిరణ్య గర్భుణ్ణి మనుస్మృతి కూడా పరమాత్మగా చెప్పింది అన్నారు. సరే, వీటిని బట్టి హిరణ్య గర్భుడు అంటే అన్ని మనం అక్కడ ఉన్నవన్నీ మొత్తం బృహదారణ్యకోపనిషత్తు అంతా చెప్పుకోం. ఒక కొన్ని పదాలని కొన్ని విషయాలని తీసుకుని మనం మాట్లాడుకుంటాం. ఇది హిరణ్య గర్భుడు అసంసారి అని చెప్పేటువంటి వాళ్ళ మాటలు. ఇంకా హిరణ్య గర్భుడు సంసారి అనేవాళ్ళు ఉన్నారు, చావు పుట్టుకలు ఉన్నవాడు అన్నవాడు. వాళ్ళు ఏమిటంటారు? బృహదారణ్యకంలో 1.4.1 సర్వాన్ పాపమన ఊషతు అనో మంత్రం ఉంది. అంటే అన్ని పాపాలు దహించినవాడు
అంటే పాపాలు ఉంటే కదండి పోగొట్టుకుంటాము, అంటే వాడికి పాపాలు ఉన్నట్టుగా కదండి. పాపాలు ఉన్నవాడు సంసారి అవుతాడు, కానీ వాడు అసంసారి ఎలా అవుతాడండి? సర్వాన్ పాపనః ఔషత్ అన్నారు కదండి, అన్ని పాపాలని పోగొట్టుకునేవాడు అన్నారు. అన్ని పాపాలని పోగొట్టుకున్నవాడు అంటే పాపాలు ఉన్నవాడు, ఉంటేనే కదా పోగొట్టుకోవడం, అప్పుంటే కదా తీరుస్తాం, అప్పు లేకపోతే తీర్చం కదా. కాబట్టి ఇప్పుడు మనం ఎలా చెప్తామండి వాడిని అసంసారిని? ఎన్మర్త్యసన్ అమృతాన్ అసృజత, వాడు చావు కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా చావు లేనటువంటి వాడని పుట్టించాడు అని బృహదారణ్యకల్లోనే మంత్రం. ఎన్మర్త్యసన్, వాడు చచ్చేవాడే, వాడికి చావు ఉంది, మృత్యు ఉంది, కానీ వాడు మృత్యు లేని వాడిని పుట్టించాడు అన్నారు. అయితే మరి వాడు సంసారే కదండి, అతి సృష్టి చేశాడు అన్నారు, అంటే వాడికి చావు పుట్టుకలు ఉన్నట్టే కదండి. శ్వేతాశ్వేత రూపనిషత్తులో హిరణ్యగర్భం జాయమానం పశ్యతి, జాయమానం హిరణ్యగర్భం పశ్యతి, పుడుతూ ఉన్నటువంటి హిరణ్యగర్భుణ్ణి చూశాము అన్నారు. అంటే పుడుతూ ఉన్నటువంటి హిరణ్యగర్భుడు అంటే చావున్నవాడనే కదండి అర్థం, పుట్టుకు కలవాడని చెప్పినట్టే కదండి. కాబట్టి మనుస్మృతిలో కూడా బ్రహ్మ విశ్వసృజ ధర్మ మహాన్ అవ్యక్తమేవ చ ఉత్తమాం సాత్వికీం ఏతాం గతిమాహుర్మనీషిణః, బ్రహ్మ అని విశ్వసృజుడు అని ధర్మము అని మహాన్ అని అవ్యక్తము అని ఉత్తముడు అని సాత్వికుడు అని చెప్పేదంతా కూడా ఒక గొప్ప స్థానమేనండి. వాస్తవానికి అది ఒక గొప్ప స్థానం మాత్రమే, మనం చేసుకున్నటువంటి పుణ్యకర్మల వలన మనకి కలిగేటువంటి గొప్ప స్థానం మాత్రమే అని మనుస్మృతిలో చెప్పారు కదండి. కాబట్టి హిరణ్యగర్భుడు ఒక స్థానం తప్పిస్తే వాస్తవంగా బ్రహ్మ కాడు కదండి. అయితే హిరణ్యగర్భుడు సంసారా కాదా? భగవత్పాదులు వారి విషయంలో ఏమిటి రాస్తున్నారు? హిరణ్యగర్భునికి సంసారత్వం ఉపాధి వల్ల వచ్చినటువంటిదే కానీ యథార్థంగా కాదు అని అంటారు భగవత్పాదులు వారు. భగవత్పాదులు వారు ఏమిటంటారంటే హిరణ్యగర్భుడికి సంసారి అనేటువంటి పదం ఎందుకు వచ్చిందంటే ఉపాధి వల్ల వచ్చింది, యథార్థంగా కాదు. ఉపాధి వశాత్ సంసారిత్వన్న పరమార్థత, ఉపాధి వశం చేతనే సంసారిత్వం తప్పిస్తే పరమార్థంగా హిరణ్యగర్భుడు సంసారి కాడు. స్వతః అసంసారీ ఏవా, స్వయంగా అతడు అసంసారే, చావు పుట్టుకలు లేనివాడే. హిరణ్యగర్భుడు ఎందు ఏకత్వము నానాత్వము కూడా ఉంటాయని ఏవం ఏకత్వంచ నానాత్వంచ హిరణ్యగర్భస్య, హిరణ్యగర్భుడిలో ఏకత్వం ఉంటుంది నానాత్వం ఉంటుంది అని చెప్పారు. హిరణ్యగర్భ ఉపాధి శుద్ధ్యతిశయాపేక్షయ ప్రాయస పరయేవైతి శృతి స్మృతి వాదా ప్రవృత్త. శృతులు స్మృతులు ఏమిటి చెప్తున్నాయండి? హిరణ్యగర్భుని యొక్క ఉపాధి, ఆయన యొక్క శరీరం గొప్ప శుద్ధి కలిగినటువంటిది, అతిశయమైనటువంటి శౌచం కలిగినటువంటిది, కాబట్టి అతడు పరబ్రహ్మమే అని చెప్తున్నాయండి. హిరణ్యగర్భుని పరబ్రహ్మమనే చెప్తున్నాయి. శృతి స్మృతులు చాలా వరకు అలాగే చెప్తున్నాయి. బ్రహ్మం రెండు విధాలు కాదు అంటే భోక్త బ్రహ్మము సాక్షి బ్రహ్మము అని రెండు బ్రహ్మాలు ఉండవు. అన్ని ప్రాణులు సృష్టి ప్రారంభానికి ముందర బ్రహ్మజ్ఞానం కలిగినటువంటివే, సర్వాత్మభావం కలిగినటువంటివే, కానీ అజ్ఞానం వలన అబ్రహ్మత్వము అసర్వాత్మభావము వచ్చేయి, ఆరోపించబడ్డాది అని అంటున్నారు. ముచ్చపు చిప్ప మీద వెండి ఉన్నది అని ఆరోపణ జరిగినట్టుగా బ్రహ్మజ్ఞానంతో కూడుకున్నటువంటి వాటి యందు అబ్రహ్మజ్ఞానము అనేటువంటిది ఆరోపణ మాత్రమే అని చెప్తున్నారు. అంతా బ్రహ్మమే. ప్రాక్ బ్రహ్మ విజ్ఞానాదపి సర్వో జంతు బ్రహ్మత్వాత్ నిత్యం ఏవ సర్వాభావ సర్వభావాపన్న పరమార్థత. సృష్టికి ముందే అన్ని జీవులు కూడా బ్రహ్మజ్ఞానము కలిగినటువంటివి, బ్రహ్మత్వము కలిగినటువంటివి, నిత్యమైనటువంటివి, సర్వ ఆత్మభావము కలిగినటువంటివి పరమార్థంగా. అవిద్యయాతు అబ్రహ్మత్వం అసర్వత్వంచ అధ్యారోపిత, అజ్ఞానం చేతను
బ్రహ్మస్వరూపములైనటువంటి జీవుల యందు అబ్రహ్మము అనేటువంటిది అసర్వజ్ఞత్వము అనేటువంటిది ఆరోపణ జరిగింది. జీవులు సాధారణంగా బ్రహ్మస్వరూపాలే, కానీ వాటి ఎందు అబ్రహ్మత్వము అసర్వత్వము ఎందుకు చెప్పారండి అని అంటే అవిద్య వల్ల ఆరోపణ జరిగింది. యథా శుక్తికాయాం రజతం ఇది, ముచ్చపు చెప్పలో వెండి ఉన్నది అన్నట్టుగా వాస్తవం కానటువంటి అబ్రహ్మత్వము అసర్వత్వము అనేటువంటివి జీవుల యందు ఆరోపించబడ్డాయి. తథాయ బ్రహ్మణి అధ్యారోపితం అవిద్యయా అబ్రహ్మత్వం అసర్వత్వం చ బ్రహ్మ విద్యయా అని వర్తతే. మరి మనకి ఎలా తెలుస్తుందండి జీవుడే బ్రహ్మము అని అంటే, ఏదైతే అవిద్య చేత ఆరోపణం చేయబడినటువంటి అబ్రహ్మత్వము అసర్వత్వము ఉన్నాయో అవి బ్రహ్మ విద్య వల్ల నివర్తంతే పోతాయి. బ్రహ్మజ్ఞానం కలగానే ఆ రెండూ పోతాయి. ఎప్పుడైతే ఆ రెండూ పోయాయో బ్రహ్మం ఒక్కటే అని తెలుస్తుంది. సదేవేదం సర్వం సదేవ ఇదం సర్వం, ఈ లోకమంతా కూడా ఈ సృష్టి అంతా కూడా ఈ జీవులన్నీ కూడా సత్తే, అసత్ అన్నది ఏదీ లేదు. సాందోక్యం చెప్తున్నారు బ్రహ్మైవేదం సర్వం. ముండకోపనిషత్తు ఈ సృష్టి అంతా ఈ ఉన్నవన్నీ బ్రహ్మమే అని చెప్తున్నారు. ఆత్మైవేదం సర్వం, ఆత్మే ఇదంతా అని చాందోక్యం చెప్తున్నది. నేదం ద్వైతమస్తి బ్రహ్మ, రెండు లేవు, ద్వైతం లేదు, బ్రహ్మ ఒక్కటే అని బృహదారణ్యకం చెప్తున్నది. ఈ విధంగా అనేక ఉపనిషత్తుల యొక్క వాక్యాలు బ్రహ్మ కంటే వేరైనటువంటిది తెలియబడేటటువంటిది ఏదీ లేదని చెప్తున్నాయి. కాబట్టి హిరణ్య గర్భుడే పరబ్రహ్మము, హిరణ్య గర్భుడు వేరు, పరబ్రహ్మము వేరు అన్నవి రెండు లేవు. అవిద్య చేత హిరణ్య గర్భుని ఎందు భోక్తృత్వము ఆరోపించబడ్డాది, సంసారిత్వము ఆరోపించబడ్డాది. అవిద్య పోతే భోక్తృత్వము సంసారిత్వము అనేటువంటివి రెండు పోతాయి. ఈ హిరణ్య గర్భం నుండియే జలాలు మొదలైనటువంటివి పుట్టేయి అని తోర్చన్న చరత్ తస్యార్చత ఆపో అజాయంత. ఆ హిరణ్య గర్భుడు తనని తాను అర్చించుకుంటూ ఉంటే అతని నుండి జలాలు పుట్టాయి అని బృహదారణ్యకం చెప్తున్నారు. తస్మాద్వాయే తస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అధ్య పృథివీ అని తైత్రయం. ఆ పరమాత్మ నుండే ఆకాశము వాయువు అగ్ని నీరు భూమి పుట్టేయని చెప్పబడుతున్నాయి. అలాగే పంచభూతాలు ఆ పరమాత్మ నుండే పుట్టేయి. అతడు ప్రథముడు, అతడు హృదయాకాశంలో ఉంటాడు అని తైత్రీయంలో యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. ఆ పరమాత్మ, ఆ హిరణ్య గర్భుడు, ఆ బ్రహ్మ జీవుల యొక్క హృదయ గుహలో ఉంటాడు అని చెప్పారు. తయా ఏష మహానద ఆత్మ యోయం విజ్ఞానమయ ప్రాణేషు ఏషో అంతర్హృదయ ఆకాశస్తస్మిన్ సేతే సర్వస్య వసి సర్వస్యేషానః అని బృహదారణ్యకం. అంటే బ్రహ్మ, ఆ బ్రహ్మ విజ్ఞానమయుడు, ఇంద్రియాల లోపల అంతర్హృదయంలో ఉండి అన్నింటికీ ప్రభు అయినటువంటి వాడు ఆయనే. ఆయన లోపల ఉంటాడు, హృదయాకాశంలో ఉంటాడు అని మొత్తం మీద ఆ హిరణ్య గర్భుడే పరమాత్మ, ఆయన మన లోపలే ఉంటాడని చెప్పారు. మరి ఆయన నశించేవాడు, ఆయన నుండి నశించని వాడు పుట్టారు అన్నారు. అదేమిటండి అని అంటే తైషా బ్రహ్మణో అతి సృష్టి శ్రేయస్సో దేవాన సృజత అని చెప్పారు. అంటే బ్రహ్మ నుండి అతి సృష్టి జరిగింది, సృష్టి కన్నా గొప్పది చేశాడు. ఏమిటయ్యా అని అంటే శ్రేయస మోక్షం కోసం దేవాన సృజత, దేవతల్ని ఆయన సృజించాడండి. వాళ్ళకి మృత్యువు లేదండి. మృత్యువు లేని వాళ్ళని కూడా, సనక సనందనాథులైనటువంటి యోగుల్ని కూడా ఆయనే సృజించాడు. దీనివల్ల దేవతల్ని సృజించినటువంటి వాడు ఈ బ్రహ్మే. దేవతా సృష్టికి పూర్వం, పంచభూత సృష్టికి పూర్వం పుట్టినటువంటి జ్ఞాన లక్షణమైనటువంటి పరబ్రహ్మ నుండి పుట్టినటువంటి సత్స్వరూపం ఎవడు చూస్తాడో, ఈ సత్స్వరూపం
జ్ఞాన లక్షణమైనటువంటి తపస్సు నుండి పుట్టినటువంటి వాడు, పంచభూతాల కన్నా ముందు పుట్టినటువంటి వాడు, దేవతా సృష్టికి పూర్వం పుట్టినటువంటి వాడు, దేవతలందరినీ పుట్టించినటువంటి వాడు, వాడే పరబ్రహ్మము, వాడే నేను అని ఎవడైతే చూస్తాడో, ఆ సత్స్వరూపాన్ని ఎవడైతే నేను అని చూస్తాడో వాడే బ్రహ్మం అని నచికేతుడికి మృత్యువు నువ్వే బ్రహ్మాని అయ్యా, నువ్వు ఆ పరబ్రహ్మాన్ని అలా చూడటం చేతను నువ్వే పరబ్రహ్మానివి, నీ ఆత్మ పరబ్రహ్మము అని చెప్పారు. సత్వేవ సోమ్యేదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం, అసత్ అనేటువంటిది లేదు, సత్ అనేటువంటిది ఒక్కటే ఉన్నది. హిరణ్య గర్భుడు తానే సృష్టించి తానే వాటిలో ప్రవేశించాడు. తత్ సృష్ట్వా తదేవానుప్రావిశతు, ఆయన్ని వాటిని సృష్టించి వాటిలో ప్రవేశించినటువంటి వాడు ఆయనే అని తైత్రీయం చేస్తున్నది. సయేష ఇహ ప్రవిష్ట అని అన్నిట్లోని ఆయనే ప్రవేశించి ఉన్నాడు అని బృహదారణ్యకం చెప్తున్నారు. అందువలన తానే చేసినటువంటి సృష్టిలో తానే ప్రవేశించి ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో వాడే నచికేతుడు అడిగినటువంటి పరబ్రహ్మం, దేవతలకు సందేహాస్పదమైన పరబ్రహ్మం, ధర్మాధర్మాలకి అతీతమైన పరబ్రహ్మం, సర్వ వ్యాపరశీలుడైనటువంటి విష్ణువు యొక్క పరమ పదమైనటువంటి పరబ్రహ్మము వాడే, ఒక్కడే పరబ్రహ్మము. పరబ్రహ్మమునందు ఆరోపణలే ఉంటాయి కానీ సంసారిత్వ లక్షణాలు ఉండవు. హిరణ్య గర్భుడే పరబ్రహ్మము, హిరణ్య గర్భుడే పొందవలసినటువంటిది, తెలియవలసినటువంటిది. నీకు అది నేను తెలియచేశాను, నువ్వే పరబ్రహ్మవి అని ఆచార్య స్థానంలో ఉండి నచికేతునికి మృత్యువు నువ్వే పరబ్రహ్మవి అని బోధ చేశారండి. స్వస్తి.